అందరికీ నమస్కారం. నా పేరు రాఘవేణి. 9వ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్ సిద్దిపేట. నేను ఈరోజు ఒక ప్రశ్నను మీకు చెప్పబోతున్నాను. దానికి మీరు జవాబు చెప్పండి. ప్రశ్న ఏమిటంటే, ఒక కప్పను తీసుకోండి. ఆ కప్పను మీరు వేడి నీటిలలో వేయండి. ఆ కప్ప మెల్లగా ఆ వేడి నీటిలో నుండి పడిపోతుంది. అదే కప్పను మీరు చలి నీటిలలో వేయండి, కానీ ఆ కప్ప కిందికి పడలేదు, అందులోనే ఉంటుంది. ఆ నీటిని మీరు మెల్లగా వేడి చేయండి. ఆ వేడికి ఆ కప్ప మెల్లగా సర్దుకుపోతూ ఉంటుంది. నీళ్లు మరిగే కొద్దీ ఆ కప్ప పడిపోలేక అందులోనే సర్దుకుపోతూ ఆ శక్తిని అంతా సర్దుకుపోవడంలోనే ఉపయోగిస్తుంది. కాబట్టి ఆ కప్ప అందులోనే మరణిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆ కప్ప ఎలా చనిపోయింది? అందరూ ఏమనుకుంటున్నారంటే, జవాబు ఏమిటంటే, వేడి నీటి ద్వారానే చనిపోయింది అని అనుకుంటున్నారు. కానీ జవాబు అది కాదు. జవాబు ఏమిటంటే, అది సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేదు. దాని శక్తిని అంతా అది సర్దుకుపోవడానికే ఉపయోగించింది. దాని శక్తి మొత్తం సర్దుకుపోవడానికే వృధా అయిపోయింది. కాబట్టి అది కింద పడిపోలేక శక్తిని అంతా వృధా చేసుకుంది. కాబట్టి అది అందులోనే చనిపోయింది. కాబట్టి మనం జీవితంలో కూడా ఏ సమస్యనైనా సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకొని ఆ సమస్యను మనం పూర్తి చేయాలి. లేకపోతే మనం సమస్యల వలలో చిక్కుకొని ఎప్పుడూ బాధపడుతూ ఉంటాము. మనం ఎవరికి సహాయం చేయాలి, అందరికీ సహాయం చేయాలి. ఎవరికి అవకాశం ఇవ్వకూడదు, ఎవరిని హింసించకూడదు. అదే హింసించాలన్న అవకాశం వేరే వారికి ఇస్తే మనం కొద్ది రోజులను భరిస్తాము. అదే అది ఎక్కువ రోజులైతే మనం భరించలేము. కాబట్టి మనం ఎవరికి హింసించాలన్న అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. మనం ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎలా ఉన్నా సరే ఎవరిని మనం ఎగతాళి చేయకూడదు. మనం ఎప్పుడు సరైన సమయంలోనే నిర్ణయాలు తీసుకోవాలి. అది ఎంతో ముఖ్యం. మరియు సమస్యలను ఎదుర్కోవాలి. ఎప్పుడు కానీ సరైన నిర్ణయం తీసుకోవాలి. కృతజ్ఞతలు.